హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం చిలుకు బొమ్మను ఎలా వేయాలో నేర్చుకుందాం చాలా ఈజీ పద్ధతిలోనే దీనికి స్ట్రైట్ లైన్స్ అవసరం లేదు ఒక సర్కిల్ ఇంకా చిన్న సర్కిల్ అంటే సర్కిల్ అంటే సర్కిల్ కదా కొంచెం గోళగా వస్తున్నాం అది చిలక తల భాగం వస్తుంది ఆ తల భాగంలోనే కొంచెం కిందకి వెళ్తే అది మెడ భాగం వస్తుంది అది అదే జస్ట్ కొంచెం ఎత్తుకుంటుంది కదా ఈ తలద కింద భాగం నుంచి పొట్ట భాగానికి వస్తున్నాం కొంచెం చిన్న స్ట్రైట్ లైన్ గీసుకుని అక్కడ నుంచి మళ్ళీ కొంచెం వంక తిరుగుతుంది తర్వాత రెక్క భాగాన్ని వేస్తున్నాం రెక్క భాగం హాఫ్ సర్కిల్లో ఉంటుంది అక్కడ నుంచి ఓవల్ షేప్లో కిందకి జరిగిపోతుంది బాగా కోన్ లాగా కిందకు వచ్చేస్తుంది అది రెక్క భాగం అయింది అక్కడ నుంచి కింద పొట్ట భాగాలను వస్తున్నాం అది వేస్తాం ఆ తర్వాత చిలక కన్ను భాగంలోకి వస్తున్నాం ఆ కన్నుకి సెంటర్ పెట్టి ఆ కన్నుకి ఎదురుకుండా ఇంకు కింద పైన కూడా కొంచెం కన్నుకి కిందకి పైకి వస్తుంది పై పెద్ద భాగం వస్తుంది కింద చిన్న భాగం వస్తుంది పైకి పై ముక్కు సూదిగా ఉంటుంది కిందదే చిన్నగా వస్తుంది అన్నమాట చిలక ముక్కు చిలక ముక్కు తల పొట్ట రెక్క భాగాలు వచ్చేసాయి మనకి అయితే మీకు సందేహం రావచ్చు ఎంత పొడవు ఉండాలో ఎంత వెడల్పు ఉండాలో కాబట్టి మనం జస్ట్ చాలా ఈజీగా ఈ తల భాగాన్ని పోల్చుకుంటున్నాం అది ఎంత భాగం ఉందో మెడ కింద భాగం కూడా అంతే వస్తుంది అదిగో అంతే వస్తుంది మెడ కింద భాగం కూడా అంతే వస్తుంది కరెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఇలాగా మనం ఇది రన్ చేసేసుకున్నాక రెక్క భాగం కూడా ఎంత వస్తుందో అది తోక కూడా అంతే వస్తుంది మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ రెక్క భాగం దగ్గర నుంచి అది తోక భాగం వస్తుంది తోక కిందకు వచ్చేస్తుంది ఆ రెక్క భాగం ఎంత ఉందో మీకు తోక కూడా అంతే వస్తుంది చూసారా కొలుచుకున్నాను కదా ఆ పై నుంచి అయితే ఇదో ఇక్కడికి వచ్చింది ఇక్కడి నుంచి కూడా కిందకి అంత భాగం వచ్చేస్తుంది ఇప్పుడు మనకి క్లియర్గా కొలతలు వచ్చేస్తాయి కదా కొలతలు వచ్చేస్తాయి ఇప్పుడు రెక్కల భాగం తోక భాగం రెండు కూడా కొలుచుకున్నాం కదా ఈ రెక్క ఎంత డిస్టెన్స్ ఉందో అదే డిస్టెన్స్ తోటి తోక భాగం కూడా వస్తుంది అయితే వీటికి ఈ రెక్క భాగంలో మళ్ళీ పైన సెంటర్గా పైన కొంచెం అలాగా చిన్న సర్కిల్ హాఫ్ సర్కిల్లా వస్తుంది అన్నమాట కొంచెం ఎత్తు భాగం అని తెలియడం గురించి పైన అలా అరేంజ్మెంట్ చేస్తారు దేవుడు గ్రేట్ ఆర్టిస్ట్ గాడ్ ఈజ్ గ్రేట్ ఆర్టిస్ట్ అన్నమాట ఆయన ఎంత చక్కగా అవన్నీ అమర్చారో ఒకసారి అబ్జర్వ్ చేస్తూ చక్కగా ఆనందించండి ఇప్పుడు మనకి బొమ్మ ఈ మెజర్మెంట్స్ వాటితో అయిపోయింది దీన్ని మనం క్లియర్గా వేసుకుంటున్నాం ఈ చిలక ముక్కు భాగం దగ్గర అక్కడ కింద నుంచి కొంచెం రౌండ్స్ అలా తిరుగుతాయి అన్నమాట దానికి మెడకి ఒక ఆభరణలాగా ఆ లైన్ వస్తుంది అది జాగ్రత్తగా వేసుకోండి ఆ తర్వాత ఇక్కడ మనకి కాలు భాగం ఒకటి వేసుకోవాలి కాలు భాగం కూడా వేసుకొని వేడి జాగ్రత్తగా వేసుకోండి చిన్న కొంచెం అలా మెరుతురుతుంది పక్కకు తిరిగి ఆ కాలు ఎముక గోళ్ళు వేసుకోవాలి గోళ్ళు వేస్తారు కదా అదే అది బ్యాలెన్స్కి ఒక కొమ్మ అన్నట్టు వేస్తాం చిలక కొమ్మ మీద అనుకుని ఉన్నట్టుగా కొమ్మ సపోర్ట్ గురించి చూపిస్తున్నాను చిన్న చిన్న బిట్టు చూపిస్తున్నాను వచ్చింది కదా దాని చిన్న చిన్న కొమ్మలు ఆకులు అవి మనం వేసుకోవాలి చిన్నగా వేసుకోవాలి కన్నుగుడ్డుకి నల్లగా మనం మజ్జర స్పాట్గా పెట్టుకున్నాం నీట్లైన్ చేసుకుంటున్నాం నీట్లైన్ జాగ్రత్తగా చేసుకొని ఇది మనం ఎలా ఉందో ప్రతి లైన్ కూడా అబ్జర్వ్ చేస్తే అది ఎలా ఒక తిరుగుతుంది ఎలా స్ట్రైట్ అవుతుంది
ఇలా వంపు తిరుగుతుంది, ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మనం చూసే చూపులో అబ్జర్వేషన్ తోటి బొమ్మ వచ్చేస్తుంది. ఈ బొమ్మ వేసుకోవడానికి మెయిన్ మన మనసులోనే స్కెచ్ వేసేసుకో ఫస్టే. ఆ స్కెచ్ని బట్టే ఈ పేపర్ మీద బొమ్మ వస్తుంది కదా, అందుకే నేను ఎక్కువ స్కెచ్లు వేయండి అంటున్నాను. ప్రతిదానికే కూడా స్కెచ్లు వేసుకుంటూనే ఉండాలి, స్కెచ్ ప్రకారంగానే బొమ్మ వెళ్ళిపోతుంది. ఇప్పుడు తోక భాగం కూడా అలాగే పొడవుగా ఉంటుంది కదా, చాలా పొడవుగా వస్తుంది, అలా వచ్చేస్తుంది పొడవుగా. లైన్స్ ఒకటి తర్వాత ఒకటి కాకుండా అన్ఈక్వల్గా మీకు ఒక దగ్గర ఒకలా ఉండకుండా ఒక దగ్గర ఒకలా అలా ఉంటాయన్నమాట. ఒకే దగ్గర అంతా మొత్తం ఒకలా ఉండకుండా లైన్స్ ఉంటాయి. ఇప్పుడు చిలక బొమ్మ మీకు రెడీ అయిపోయింది. బొమ్మలోనే సాధారణంగా మనం వీటికి ఎట్లా అంటే మనం మెత్త మెత్తగా రెక్కలు మెత్తగా ఉండడం గురించి, ముక్కు స్ట్రాంగ్గా ఉందని తెలియడం గురించి, చిన్న చిన్ని గీతల ద్వారా షేడ్స్ ద్వారా మెత్తగా ఉందని తెలియడం గురించి వేస్తున్నాం. అది అంతే అంటే అది ఆ పార్ట్ మెత్తగా ఉంది అని తెలియడం గురించి సింబాలజీ అన్నమాట. అది నేర్చుకున్నాను, అది మీకు చూస్తూ వేస్తూ ఉండుంటే మీకు అది వచ్చేస్తుంది అన్నమాట. చూసారా పొట్ట దగ్గర కూడా అలాగ కొంచెం వంపు తిరిగి అలా అలా మీరు నెమ్మదిగానే జాగ్రత్తగానే పెన్సిల్ని ఏ పెన్సిల్ అయినా పర్వాలేదు మీరు వాడచ్చు. షెడ్లర్ పెన్సిల్ అని వాడుతున్నాను, అంటే లైట్ షేడ్ డార్క్ రావడానికి మీకు ఏదైనా వాడుకోవచ్చు. నల్లగా ఉన్న చోట కొంచెం నల్లగా లైట్, మెత్తగా ఉన్న చోట కొంచెం లైట్గా ఉండాలి, థిక్గా ఉన్న చోట కొంచెం డార్క్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉన్న చోట డార్క్గా ఉండాలి లైన్స్. దాన్ని బట్టి మనం వేస్తున్నాం అన్నమాట. అయిపోయిందమ్మా, చిలక బొమ్మ కంప్లీట్గా మనం వేసేసుకున్నట్టే, మొత్తం జాగ్రత్తగా వేసేసుకున్నాం. ఈ రెక్కలకి అదే నేను చెప్పాను కదా, కొంచెం లైన్స్ పెట్టుకుంటే డీటెయిల్స్ అయితే డీటెయిల్గా మీకు తెలుస్తుంది అన్నమాట. లోపల ఇవి రెక్కలు ఎలా వంగుతున్నాయి, ఇలా ఈ షేప్లో వంగుతున్నాయి, ఇలా పైకి ఉన్నట్టుగా పెట్టుకున్నట్టుగా మీకు తెలుస్తుంది. చివరిగా మనం ఆకులను వేసుకుంటున్నాం, చిన్న కొమ్మకి చిన్న చిగురాకులు వేస్తున్నాము. బొమ్మ అయిపోయిన టెప్ మనం నీటిలో గడుపుకోవచ్చు. అయిపోయింది, బొమ్మ అయిపోయింది. ఇప్పుడు మనం మార్కర్తో నీటిలో చేసుకున్నాం. ఇంకా బొమ్మ వెంపటి లైన్స్ అంతా బొమ్మ ప్రిపేర్ అయిపోయింది కదా ఆల్రెడీ, కాబట్టి సన్నగా జాగ్రత్తగా ఎక్కడ నొక్కి పెట్టి వెళ్ళ పెన్ను అక్కడ నొక్కి పెట్టుకుంటూ తేల్చుతూ జాగ్రత్తగాను ఒక దగ్గర స్టార్ట్ అయ్యి పెన్ను కంటిన్యూ అవడానికి ప్రయత్నించండి సాధారణంగా. అయితే ఈ బొమ్మల విషయానికి వస్తే మనం ప్రతి బొమ్మనే కూడా మీరు ఈజీగా నేర్చుకోవాలంటే ముందు స్కెచింగ్ రావాలి. స్కెచింగ్ రావాలంటే ముందు మీ చూపు మారాలి, అబ్జర్వేషన్ ఉండాలి. అబ్జర్వేషన్లోనే ప్రతి ఒక్కటి కూడా మనకి పాఠాలు నేర్తుంది అన్నమాట. ప్రతి ఒక్కటి ప్రకృతిలో నుంచే ఈ పక్షులు, చెట్లు, మరి కొండలు, రివర్స్ ఇవన్నీ కూడా వచ్చాయి కదా, అందమైన పుష్పాలు ఇవన్నీ వచ్చాయి కదా, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటే అదే మనకి గురువు అయిపోతుంది. ఈ ప్రకృతి మనకి గురువు అయ్యి అనేక రకాల స్కెచ్లు ముందు వేసుకొని ఇంటికి వచ్చి చక్కగానో వాటిని డీటెయిల్గా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన పద్ధతిలో కలర్స్ కూడా వేసుకోవచ్చు. అన్నిటికంటే ముందు స్కెచ్ కరెక్ట్గా రావాలి. స్కెచ్ కరెక్ట్గా వస్తేనే తత్వ బొమ్మకే వాల్యూ ఉంటుంది. స్కెచ్ కరెక్ట్గా లేకపోతే ఎలా ఉంటుందంటే పునాదులని బిల్డింగ్లా ఉంటుంది అన్నమాట. అందుకని మన స్కెచ్నే నేను ఎక్కువగానో వేయమని మీకు చెప్తున్నా, పదే పదే చెప్తున్నాను. మీరు ఫాలో అవ్వండి, బుక్లో ఎన్ని స్కెచ్లు వేస్తారన్నది మీరు ఒకసారి చూసుకోండి. ఒక నెలకి ఇన్ని స్కెచ్లు వెనుక వెనక్కి పెట్టండి, మళ్ళీ కొత్త బుక్స్ పెట్టండి. అలాగే మీరు కొన్నాళ్ళకి వేయేటప్పటికి మీకు డెవలప్మెంట్ మీకు తెలుస్తుంది, స్కెచింగ్ వచ్చేస్తుంది మీకు. మీరు ఎవరో చెప్పకుండా మీ మట్టుకు మీరు వేసుకోగల స్థితి మీకు వస్తుంది. మరి చిలక బొమ్మ కంప్లీట్గా అయిపోతుంది. జాగ్రత్తగా చేసుకుంటున్నారు, వేస్తున్నారు కదా జాగ్రత్తగా, ఫాలో అవుతున్నారు కదా ప్రతిదిన. చాలా ఈజీ, చక్కగా వేసుకోవచ్చు.
తోట బాగానే వస్తుంది. మార్కర్ పెన్స్ కూడాను ఎక్కడ పెన్ ఉపయోగించుకోవడం కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. వేస్తగా వేయిగా 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 మీకు తెలుస్తుంది. మీరు ఏ ఆర్టికల్ ఇప్పుడు ఏ ఆర్టికల్ ఎట్టి పెన్సిల్ కానీ లేకపోతే స్టెన్సిల్స్ కానీ స్కెచ్ పెన్స్ కానీ ఏమైనా ఉపయోగించుకోవచ్చు. పెన్సిల్లో ఏమి ఉండదు, మనం వేసే విధానాన్ని బట్టి మనం జాగ్రత్తగా వేసుకుంటే బొమ్మకు అందం వస్తుంది. అవసరమైనప్పుడు ఏమి ఉపయోగించుకోవాలి కూడా నేను చెప్తున్నాను. ఇక ముందు కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఈ స్కెచ్లు వేసుకొని బొమ్మను కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు ఇంకా చిన్న లైన్స్ ఉన్నాయి. ఈ లైన్స్ గురించి చిన్న మార్కర్ పెన్ తీసుకొని చెప్పాను కదా మీకు లైన్స్ ముందు స్కెచ్లు చెప్పాను కాబట్టి దాని ప్రకారం ఫాలో అయిపోండి. ఈ చిన్న చిన్న ఈ డాట్స్కి పెద్ద స్కెచ్ పెన్తో వేస్తే బాగుండదు, మోటగా వచ్చేస్తుంది కాబట్టి. మెత్తగా ఉండే ప్రదేశం కాబట్టి మనం ఈ గీతలో ఉపయోగిస్తాం అన్నమాట. మెత్తగా ఉన్నదని తెలియడం గురించి స్మూత్గా బొమ్మ చూడగానే బాగా స్మూత్గా మెత్తగా చిలకలు పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నట్టుగా మనం అనుకుని ఎక్కడ ఏ పెన్ ఉపయోగించాలో కూడా మీకు దాన్ని బట్టి తెలుస్తుంది. మీరు స్కెచ్లు వేస్తున్నారు కదా మరి, కొమ్ముకి చదువుకుంటే అయిపోయింది. నెక్స్ట్ మనం ఎలా చెప్తాం నీట్గా వచ్చేస్తుంది, కంప్లీట్గా చిలక వచ్చేస్తుంది మీకు ఈజీగా. ఓకేనా, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని అడగండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి.